తన తనవైపు తెప్పుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశాడు టెన్ ఇండియా సక్సెస్ తర్వాత దర్శక తీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్ బిగ్ మల్టీ స్టార్ గా రాబోతున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు దీంతో రేంజ్ మరింత పెరిగిపోయింది డివి విద్యానే నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు భట్ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా చేశారు చరణ్ అల్లూరిగా తారక్ కొమరంగా నటించారు అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది రాజమౌళి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎవరి క్యారెక్టర్స్ ఎక్కువసేపు ఉంటాయి ఎన్టీఆర్ చరణ్ ఎవరి డామినేటింగ్ ఉంటుంది బాహుబలి కలెక్షన్స్ని బీట్ చేస్తుందా ఇలాంటి చాలా డౌట్స్ ఫ్యాన్స్లో ఉన్నాయి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రిపులర్ సినిమా ఎలా ఉండబోతుందో ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం తెలుగు నాట జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరికీ ఉన్న మాస్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు వారిద్దరూ కలిసి నటించడం అన్నది సినీ అభిమానులకు పెద్ద విశేషమే అందున వారిద్దరిని చెరిగిపోని తరిగిపోని రికార్డులుగా నిలిచిన చిత్రాలను అందించిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించడం అన్నది మరింత విశేషం ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే ఈ ట్రిపుల్ ఆర్ కథ పంతొమ్మిది వందల ఇరవైలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివసించిన వారి నేపథ్యంలో సాగుతుంది రామరాజు పీమ్ ఇద్దరికీ చిన్నతనం నుండి పోరాటే తత్వం ఉంటుంది రామరాజుకు పోలీస్ కావాలన్న ఆసక్తి అందుకు తగట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గవర్నమెంట్లో పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు ఇక భీమ్ తన జాతి గౌరవం కోసం శ్వాసనైన విడిచే రకం భీమ్ గోండు జాతికి చెందిన ఓ పచ్చబట్టలు పొడిచే పాపను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతో ఉంచుకోవాలని తీసుకువెళ్తుంది ఆ పాప తన తల్లిని చూడాలని ఆరాటపడుతుంది ఆ పసిదాన్ని తల్లిని కలవకుండా కన్నబిడ్డను చూసుకోవాలని తప్పిస్తుంది అయితే తల్లి బిడ్డలను కలవకుండా చేస్తారు బ్రిటిష్ సైనికులు ఇది తెలిసి భీమ్ ఎలాగైనా తమ గోండు పాపను రక్షించాలని అనుకుంటున్నా అనుకోకుండా ఓ సందర్భంలో కలిసిన రామ్ భీమ్లు స్నేహితులుగా ఉంటారు తమ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పతిపల్లి పెడుతున్న గోండు నాయకుడు భీమ్ను పట్టుకోవాలని గవర్నమెంట్ భావిస్తుంది అందుకు సరైన పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ అని భావించి అతన్ని నియమిస్తుంది భీమ్ను తెస్తే అతను ఉన్నత స్థానానికి తీసుకువెళ్తామని ప్రభుత్వం ఇస్తుంది దాంతో రామ్ ఉత్సాహంగా భీమ్ని పట్టుకునే ప్రయత్నం మొదలు పెడతాడు అలా రామ్కు తన మిత్రుడే భీమ్ అన్న విషయం తెలుస్తుంది అలాగే భీమ్ తన స్నేహితుడే బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ రామ్ అని తెలుసుకుంటాడు తనను రామ్ మోసం చేశాడని భీమ్ తన వద్ద రహస్యాన్ని దాచాడని రామ్ భావిస్తారు ఎవరికి వారు ద్రోహానికి గురయ్యారని భావించి ఇద్దరు పోట్లాడుకుంటారు అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ ఇద్దరు మిత్రుల నడుమ చూస్తే మనసులు ద్రవిస్తాయి చివరికి తమ పోరుకు కారణం తమలోని స్నేహమా అని భావించి రామ్ ఉద్యోగ ధర్మంతోనే ఇలా పోరాడుతున్నాడు అని అర్థం చేసుకున్న భీమ్ స్నేహానికి కట్టుబడి లొంగిపోతారు తన మిత్రుడు స్నేహం కోసం లొంగిపోతే అతన్ని ఉరితీయడం సరికాదనే వేదన రామ్లో మొదలవుతుంది చిన్నతనం నుండి పోలీస్ కావాలని తనలో తపనను గమనించి పోలీస్ కంటే పెద్ద ఆయన ఇన్స్పెక్టర్ కావాలని సూచించిన గురువు గుర్తుకొస్తాడు వృత్తి ధర్మంలో ఏనాడు వెనకంజ వేయరాదని చెప్పిన గురువు ఎప్పటికీ అన్యాయానికి తలకొద్దని బోధించి ఉంటాడు ఆ విషయాలను గుర్తుకు వచ్చి రామ్ భీమ్ను విడుదల చేస్తాడు చిన్నతనం నుంచి తన బావ రామ్పై ప్రాణాలు పెట్టుకున్న సీత అతను పెద్ద ఆఫీసర్ అయ్యాడన్న ఆనందంతో వస్తుంది అయితే భీమ్ను తప్పించడానికి కారణం రామ్ అని అతన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు బ్రిటిష్ సైనికులు అని తెలుసుకుంటుంది ఓ సందర్భంలో భీమ్ను కలిసిన సీత ఇదంతా తనకి చెప్తుంది అప్పటి వరకు రామ్ తనకు మిత్రద్రోహం చేశాడని భావించిన భీమ్ అసలు విషయం తెలుసుకోగానే స్నేహితుని విడిపించేందుకు పరుగుతీస్తాడు ఆ క్రమంలో రామ్కు గాయాలవుతాయి రామ్ గాయాలను మానడానికి భీమ్ తోడ్పడతాడు అప్పటిదాకా వృత్తి ధర్మం అని భావించిన రామ్ తన జాతి కోసం తప్పించిన భీమ్ దేశం కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదని భావించి తెల్లవారిని దేశం నుండి పారద్రోలే ప్రయత్నం చేస్తారు విజృంభిస్తారు బ్రిటిష్ వారి కీలక కేంద్రాలపై దాడులు సాగిస్తారు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలతో తెల్లవారిని చిత్తు చేస్తూ పోతారు పాలన నుండి దేశమాత దాస్య శృంఖలను ఛేదించడం కోసం రామ్ భీం వంటి పోరాట యోధులు ఉన్నారన్న సత్యాన్ని చాటుతూ కథ ముగుస్తుంది ఇక దర్శకుడు రాజమౌళి విషయానికొస్తే ఏ సినిమా తీసినా దాన్ని జనం మెచ్చేలా చెక్కడానికి చాలా సమయం తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా త్రీడీలోనూ రూపొందింది ఇక త్రీడీలో మరింత ఎఫెక్ట్గా బాగుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఇంటర్వెల్కి ముందు చోటు చేసుకున్న పోరాట దృశ్యాలు చూపర్లకు గూజ్బంప్స్ వచ్చేలా చేస్తాయి ఏ సినిమాలోనైనా ఫైట్ను చూస్తే ప్రేక్షకులకు ఉత్సాహం ఉద్రేకం కలుగుతాయి కానీ ఇందులో ఇద్దరు హీరోల మధ్య సాగే యాక్షన్ ఎపిసోడ్స్ను చూస్తే వారి స్నేహబంధం ఎక్కడా చెరిగిపోతుందనే ఆందోళన ఓవైపు అలా జరగరాదని కోరుకునే భావం మరొకవైపు కలగకుండా ఉండవు ఇక బాహుబలి రెండు భాగాల్లోనగా ఇందులో కూడా యాక్షన్కు ప్రాధాన్యమిచ్చారు ఇచ్చారు పతాక సన్నివేశాల్లో వచ్చే పోరాటాలు వ్యూహాలు సైతం ఆకట్టుకునేలా తెరకెక్కించాయి ఇక సాంకేతిక నిపుణుల నుండి తనకు కావలసిన ఎఫెక్ట్ను రాబట్టడంలో బలా అనిపించుకున్నారు రాజమౌళి ముఖ్యంగా కథకు అనువైన విధంగా కెకె శెంతిల్ కుమార్ కెమెరా పనితనం కనిపిస్తుంది ఈ సన్నివేశాలకు తగ్గ నేపథ్య సంగీతము వినిపించారు కీరవాణి కొమరం బింగ జూనియర్ రామరాజుగా రామ్ చరణ్ నటించలేదు ఆ పాత్రలే కనిపించేలా చేశారు ఇద్దరూ పోటాపోటీగా తమ అభినయాన్ని కనబర్చారు ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తనకు గురువుగా అజయ్ దేవ్గన్ నటించారు ఇక సీతా పాత్ర నిడివి తక్కువే అయినా భట్ పరిధి మేరకు నటించింది రామరాజ్కు స్ఫూర్తి కలిగించిన గురువుగా అజయ్ దేవ్గన్ తనదైన అభినయం చూపించారు శ్రీయ పాత్ర నిడివి మరీ చిన్నది జెన్నిఫర్గా నటించిన ఒలీవియా మారిస్ కనిపించినంతసేపు ఆకట్టుకుంటుంది రాహుల్ రామకృష్ణ బి మిత్రునిగా ఒదిగిపోతాడు సముద్రకని వంటి నట దర్శకున్ని అంతగా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది రాజమౌళి సినిమా కావడం ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించడం ఇద్దరు పోరాట యోధుల పేర్లతో ప్రధాన పాత్రలు ఉండడం ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు పాటలు వాటి చిత్రీకరణ నేపథ్య సంగీతం అలరించిన కెమెరా పనితనం భారీ స్థాయి నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు కథనిడివి ఎక్కువ కావడం హీరోల ఎంట్రీ ఆలస్యంగా ఉండడం ఈ సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఏమాత్రం నిరాశ చెందకుండా వారి పాత్రలను మలచిన తీరు అభినందనీయం మల్టీస్టారర్స్ జనానికి నచ్చితే ఎవరి అభిమానులు వారు పదే పదే చూస్తుంటారు ఏమాత్రం నచ్చకపోయినా అటువైపు మళ్ళీ వెళ్లరు కానీ ఈ సినిమాకు రాజమౌళి బ్రాండ్ పెద్ద ఎసెట్ తమ హీరోల అభినయం వారికి చిత్రంలో ఉన్న సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటే ఆ సినిమాను ఫ్యాన్స్ పదే పదే చూసే అవకాశం ఉంటుంది ఎంత అనుకున్నా ఈ సినిమాకు నిడివి మాత్రం ప్రేక్షకులకు పరీక్ష అనే చెప్పాలి ఆ నిడివి వల్ల రిపీట్ ఆడియన్స్ తగ్గే అవకాశం ఉండవచ్చు అయితే ఇప్పటిదాకా తన చిత్రాలతో పలు సెంటిమెంట్స్ని అధిగమించిన రాజమౌళి ఈ సినిమా నిడివితోనూ ఆకట్టుకుంటారని భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్